మహాత్మా బసవేశ్వరుడు మహిళలకు ప్రత్యేక గౌరవం ఇచ్చేవారని కామారెడ్డి జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ అన్నారు. జిల్లా సమీకృత కార్యాలయ సముదాయంలో మంగళవారం జిల్లా వెనుకబడిన తరగతుల సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో మహాత్మా బసవేశ్వర జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి కలెక్టర్ హాజరై మాట్లాడారు. ప్రతి ఒక్కరూ ఆధ్యాత్మికతను అలవర్చుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో జిల్లా స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ వెంకటేష్ ధోత్రే, ఏవో రవీందర్, జిల్లా బీసీ సంక్షేమ అధికారి శ్రీనివాస్, వీరశైవ లింగాయత్ ప్రతినిధులు కపిల ప్రభాకర్, వీరన్న పటేల్, ఇంద్రశేఖర్, సంగమేశ్వర్, జిల్లా జంగం సమాజం అధ్యక్షులు మఠం విజయ్ కుమార్, ప్రతినిధులు మహాదేవస్వామి, వీరయ్య, సంగప్ప, తెలంగాణ బీసీ ఉద్యోగుల అసోసియేషన్ అధ్యక్షులు రేవంత్, ఉద్యోగులు పవన్, సునీత, గాయత్రి, విజయశాంతి, నరేష్, స్వామి పాల్గొన్నారు. నేనే ప్రమాణ కూడల సంగమ దేవ అంటే నరకము స్వర్గము ఎక్కడో లేదు, ఎక్కడో పైలోకాల్లో ఉన్నదని చాలా మంది అంటారు కదా, అది ఎక్కడో లేదు, నీ దగ్గర నుండి ఆచారమే స్వర్గం. అంటే నీ యొక్క మంచి ఆచారం ఏదైతే ఉందో అదే స్వర్గము, అనాచారమే నరకం. అంటే నీ యొక్క చెడు ఆచారం ఏదైతే ఉందో అదే నరకం, అది చెడుకు దారితీస్తుంది, శిక్షకు అర్హునే అవుతావు కాబట్టి అదే నరకం అనేది బసవేశ్వరుడు చెప్పడం జరిగింది. అదేవిధంగా అరిదడే శరణ మరిదడే మానవ కాయకవే కైలాస. అరిదడే శరణ అంటే తెలుసుకున్నటువంటి ప్రతి ఒక్కళ్ళు కూడా మహాత్ములే. నిజమైనటువంటి జ్ఞానాన్ని మనం తెలుసుకోవాలి. నేను దేహము కాదు, పరమాత్మ యొక్క అంశ, పరమాత్మ యొక్క రూపము, జీవుడే శివుడు, నరుడే నారాయణుడు, మానవుడే మహాదేవుడు అనే తత్వాన్ని మనం తెలుసుకొని అది ఆచరిస్తూ ఒక గొప్ప జీవనం జీవించాలి. మన యొక్క మనస్సు, నీ మనస్సు మంచిది పైన ఉంచితే మంచివాడివి, నీ మనస్సు చెడు పైన ఉంచితే చెడ్డవాడివి. కాబట్టి అన్నిటికీ కారణం మనస్సు. ఆ మనస్సు బసవన్న ఏమంటాడంటే ఓం నమ శివాయ, ఓం నమ శివాయ అంటే నువ్వు రామాంటవా, కృష్ణాంటవా, శివాంటవా, ఆ పరమాత్మ యొక్క చింతన లోపల ఉంచాలి అంటారు వాళ్ళు. అందుకోసమే అరిదడే శరణ మరిదడే మానవ, మరిచిన వాడే మానవుడు, పరమాత్మను తెలుసుకున్నవాడే శరణుడు. కాయకమే కైలాసం అంటే కష్టపడి పని చేసేదే వర్కీస్ వర్షిప్ అని ఇట్లా అంటారు కదా. అంటే కాయకమే కైలాసం అంటే చాలామంది కష్టపడుతున్నారు. ప్రొద్దున లేచి నుంచి రాత్రి వరకు కోట్ల డబ్బు సంపాదించే వాళ్ళు ఉన్నారు, అది కైలాసం కాదు.